స్పెషాలిటీ హాస్పిటల్, గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండీ డిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ ఆర్ మనోజ్ ఎండి అనస్థీషియా, డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల ఎండి డిఎం నెఫ్రాలజిస్ట్, డాక్టర్ తీగల రమేష్ ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎకో, టీఎంటీ, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2 నెలలు, 60 నుండి 70 రోజుల వరకు మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్నికల శంఖారావానికి నడుం బిగించారు. భీమిలిలో వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ కేడరు ప్రజలతో పెద్ద ఎత్తున కని విని ఎరుగుని రీతి విధంగా భారీ బహిరంగ సభ, ఎటు చూసిన జనం చప్పట్లు, కేడర్లో కేరింతల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లేలా సాగింది. ఈరోజు నుండి ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పాలి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పొత్తులో ఉండి ఎన్నికల ప్రచారం, ఎన్నికల రణరంగం అనే కార్యక్రమానికి ఇంకా శ్రీకారం చుట్టిన సందర్భం కనిపించకపోయినా, జిల్లాల పర్యటన మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలరా కార్యక్రమాలు ద్వారా ప్రజలను చైతన్యపరిచేలా, ఎన్నికలకు సన్నద్ధం చేసేలా చంద్రబాబు నాయుడు చేస్తున్న తరుణంలో మరి ఈరోజు నుంచి అధికారికంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చేసిన వివిధ ప్రసంగాల కంటే ఈరోజు భీమిలిలో చేసిన ప్రసంగం చాలా వినూత్నంగా ఉంది. మధ్య మధ్యలో ప్రతిపక్ష పార్టీలపై షటర్లు వేస్తూ, మరోప్రక్క అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమం కావాలా, దుష్ట పరిపాలన కావాలా అని ఒక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే సంక్షేమం వైపు ఈ రాష్ట్రం 10-20 సంవత్సరాల పాటు అడుగులు వేయాలంటే ఖచ్చితంగా వైసీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూనే ప్రతిపక్షాలకి సొరకలు అంటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీని గెలిపించుకోలేకపోతే ప్రతిపక్ష పార్టీలను గెలిపిస్తే మళ్ళా జన్మభూమి కమిటీల పేరుతో లూటీలు జరిగే అవకాశం ఉంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భం. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. గతంలో టీడీపీ రైతు రుణమాఫీ అంది, మోసం చేసింది. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు భరోసా కలిగించే విధంగా రైతు ఎక్కడ నష్టపోకుండా ఉండడానికి రైతు భరోసా పథకాన్ని, కార్యక్రమాన్ని నిర్విరామంగా అమలు చేసిందని చెప్పి
జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ప్రజలు మీ ఓటు హక్కుని దుర్వినియోగపరచుకోవద్దు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని చెప్పి ప్రకటన చేశారు. అదేవిధంగా ఎన్నికల శంఖారావం సభలో వేలాది మంది లక్షలాది మంది ప్రజలున్న వేదికలో నాలుగు ప్రక్కల నలుదిక్కుల ప్రజల దగ్గరలో వెళ్ళడానికి వేదికను ఏర్పాటు చేసి నాలుగు వైపులా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కేరింతలు కొడుతూ నీరాజనాలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటూ ఒక కొత్త ఉత్సాహాన్ని ఈరోజు భీమిలిలో నింపిన వై జగన్మోహన్ రెడ్డికి జనాదరణ పెరిగిందని చెప్పి పెరిగేలా అక్కడ వాతావరణం అయితే స్పష్టంగా కనిపించింది. పేదవారికి పెత్తందారికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల సంగ్రామంలో వైసీపీ సింగిల్గా ఒంటరిగా పోటీ చేస్తుంది, ప్రతిపక్షాలు గుంపులుగా వస్తున్నాయి. ఈ గుంపులు చెదరగొట్టే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి, వైసీపీకి పట్టం కట్టమని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి భీముల్లో జరిగిన ఎన్నికల శంఖారావం సభలో మాట్లాడిన తీరు కొన్ని హైలైట్గా కనిపించిన సందర్భం ఉంది. మరి అదేవిధంగా పొత్తులు లేనిదే ఎన్నికలలో పోటీ చేయలేని రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ పరోక్షంగా జనసేన పార్టీ పైన వై జగన్మోహన్ రెడ్డి శటాలు వేశారు. పొత్తులు ఉంటేనే పోటీ చేస్తాం, పొత్తులు లేకపోతే పోటీ చేసే పరిస్థితి పార్టీకి లేదన్నట్టుగానే ఆ పార్టీలు ఎవరిస్తున్నట్టుగా చేసిన కామెంటు ప్రజలు కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టిన సందర్భం భీమిలిలో కనిపించింది. మరి ఇప్పుడే ఇంత వేగంగా శంఖారావం పూరించిన సందర్భంలో జనం జేజేలు కొట్టిన తీరు చూస్తే మరి కొత్త ఉత్సాహం కనిపించింది. ఒక కొత్త నినాదాన్ని ఎందుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమా, ఒంటరిగా వస్తున్నాను సిద్ధమా అంటూ ఒక టైటిల్ ఎంచుకున్నారు సిద్ధమా అని. మరి ఆ పిలుపు సిద్ధమా అనగానే ప్రజలందరూ కూడా సిద్ధమే అంటూ కేరింతలు కొట్టారు. మరి ఈరోజు నుంచి వైసీపీ ఎన్నికల రణరంగంలో దిగింది. రేపటి నుండి మరింత ఉత్సాహంతో జోష్గా ముందుకెళ్తున్న తరుణంలో మరి కేడర్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కేడర్లో ఎలాంటి నూతన ఉత్తేజం కనిపిస్తుందో చూద్దాం. మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.